రాజకీయం కోసం రాజకీయాలు చేసే క్యారెక్టర్ కాదు అది, మోడీ అనేటువంటి క్యారెక్టర్. పక్కా విజన్ ఉంటుంది, ఇంకోటి పక్కా ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఎవరేంటి, ఎవడి బలం ఏంటి, ఎవడి బలహీనత ఏంటి అది నిలబెడతాడు అంతే. అదొక మెంటాలిటీ మనకి. మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉంటాం ఇందిరాగాంధీ చాలా గొప్పదంట అనేటది, ఇప్పటికీ ఒక గుర్తు నాకు. మా చిన్నప్పుడు గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఇందిరాగాంధీ వస్తే మేమెవరం ఏ రాజకీయ పార్టీ కాదు, మమ్మ క్యూ లైన్లో అప్పుడు ఆవిని కలవడానికి దగ్గరికి ఆయన సభ మీద స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే వెళ్ళడానికి క్యూలు, మహిళలకి మాత్రమే దగ్గరికి వెళ్ళే ఇది ఉంది జెంట్స్. మహిళ అప్పుడు చిన్నపిల్లలం కదా మేము, ఆ క్యూ లైన్లో తీసుకుని వెళ్తే ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చింది పిల్లవాడు కదా అని చెప్పేసి. అది ఇందిరాగాంధీ అంత ద్ర నీకురా ఇచ్చింది అని పక్కన నలుగురు మాట్లాడారు. అట్లాగే ఒక పవర్ఫుల్ లీడర్ ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ మోడీ వచ్చింది, మధ్యలో వాజ్పేయి ఉండొచ్చు, కానీ దిస్ ఈస్ డిఫరెంట్. అలాగే అబ్దుల్ కలాం గారిని కూడా కలవడానికి చాలా మంది వెళ్ళారు. నేను అనేది దేశాన్ని నడిపేటువంటి శక్తులలో వాజ్పేయి గారు వస్తారు. ఆ వాజ్పేయి గారి స్కూల్ కంటే ఇది మరీ స్ట్రాంగ్ స్కూల్. అదే ఇందిరాగాంధీ స్కూల్ లాంటిదే. ఆవిడ ఒక బంగ్లాదేశ్ దాని గురించి చెప్పుకుంటాం, ఈయన రెండు యుద్ధాలు గెలిచినట్టు భారీగా. అలాంటి మొండితనం ఉన్నటువంటి వాళ్ళు సహజంగా ఉండే ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం ఏం చెప్తారు, ప్రభుత్వం అట్లా పరిపాలిస్తుంది ఇట్లా పరిపాలిస్తుంది, దెన్ మీరేం చేస్తారని అడుగుతారు సహజంగా. నేను అనుకోవడం అయితే కాన్వర్సేషన్ ఎట్లా ఉంటుందంటే మీరేం చేస్తున్నారంటే లేదండి దాని మీద వ్యతిరేకం గట్టిగా చేయండి అని చెప్తారు. అందుకని జగన్ అట్ట మనం దించకూడదబ్బా, జగన్ మనకు బాగా కావాల్సిన వాడు, అతనితో ఉండు నువ్వు, లేదా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పరు, గట్టిగా ఫైట్ చేయంటారు. రెండవది, మూడవ కాన్సెప్ట్ ఏముంటుంది, నువ్వు పబ్లిక్లో ఆదరణ ఉన్నవి, నువ్వు సెల్ఫ్గా ఎదుగు, నీకు పార్టీ అండగా ఉంటుంది. నువ్వు సెల్ఫ్గా ఎదుగు, పార్టీ అండగా ఉంటుంది, జనంలో ఒక మొబిలైజేషన్ తెచ్చుకో, నీకంటూ తెచ్చుకో అని చెప్తారు సహజంగా. అదే అదేంటంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన క్యారెక్టర్ కాబట్టి విధాన నిర్దేశం చేస్తారు, కానీ నువ్వు ఇట్లాగ ఉండాల్సిందే, నువ్వు చంద్రబాబుతో వెళ్ళబాక, లేదా చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలో, లేదా మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాం, ఇట్లాంటిది ఉండదు. పోరాట స్ఫూర్తి నింపుతారు, స్ఫూర్తి నింపుతారు. ఈవెన్ నిన్న తర్వాత జరిగిన మీటింగ్ వాళ్ళది, నేను అది అందులో పార్టిసిపేట్ చేసిన కొంతమందితో మాట్లాడాక నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఏ ఒక్కళ్ళు కూడా ఇంక్లూడింగ్ సీఎం రమేష్ సుజనా చౌదరి కూడా మనం తెలుగుదేశంతో కలిసి వెళ్దామని చెప్పలా మోడీ గారికి. అసలు ఆయన దగ్గర మాట్లాడే ఇది ఉండదు. మోడీ గారు కూడా మీరు మనం ఎట్టుంటే ఎట్టుంటుంది, లేకపోతే మీరు అట్లా చేయండి అని ఏం చెప్పలేదు ఆయన. ఆయన వీళ్ళకి చెప్పింది ఏంటంటే, వీళ్ళలో కొంతమంది ఎవరో ఒకళ్ళు కులాల లెక్కలు చెప్పారు, బీసీ లెక్కలు ఎస్సీ లెక్కలు ఎట్టుంటే ఉంటాయంటే ఐ నో ఇట్ అని చెప్పారు. చెప్పినప్పుడు మనం ఒకటి నేను విన్నది, సీఎం రమేష్ అయితే